ओम गम गणपतये नमः, ओम गुम गुरुभ्यो नमः। तिरुपति पट्टणंलोनी रेणिगुंट नुंडी मी गुणब्रह्म सरस्वती त्रिशक्ति डीएनए ऑस्ट्रोलॉजी यूट्यूब चैनल को स्वागतम। ये वीडियो द्वारा वीर की वीर तो विवाहमु चेयकंडी, ఎవరితో ఎవరికి వివాహం చేయకూడదు అన్న విషయాల్ని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది చాలా అవసరం కూడా. ఈ రోజుల్లో మనము చూసినట్లయితే ఒక అబ్బాయి గాని ఒక అమ్మాయి గాని వయసుకు వచ్చిన తర్వాత వారి తల్లిదండ్రులు వివాహ పొందడాన్ని చూస్తుంటారు. ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా ఏదో ఒక విధంగా కొర్రిపడి వివాహము జరగకుండానే ఉండిపోతుంది. మీరు ఒక్క జ్యోతిష్యం దగ్గరికి స్టాండర్డ్ గా వెళ్ళరు, అనేకమైన జ్యోతిష్యుల దగ్గర కన్సల్టెన్సీ తీసుకుని వేరువేరు అభిప్రాయాల్ని వేరువేరు వారి దగ్గర నుండి పొందుతూ ఉంటారు. అందువల్ల మీరు చాలా కన్ఫ్యూజన్ అయిపోయి ఉంటారు. ఉదాహరణకి ఒక అమ్మాయి జాతకంలో ఒకరు చూసి వీరికి మాంగల్యము లేదా మాంగల్య దోషం ఉంది అని చెప్తారు. ఇంకొక దగ్గరికి వెళ్తారు, అక్కడికి వెళ్తే కుజదోషం ఉంది అని చెప్తారు. అప్పుడు ఏం చేయాలంటే కుజదోషం ఉన్నటువంటి అమ్మాయితో కుజదోషం ఉన్నటువంటి అబ్బాయికి వివాహం చేస్తేనే వారి జీవితం బాగుంటుంది అని పెద్ద తల మీద రాయి వేస్తారు. పెద్ద రాయిని తీసుకెళ్లి తల మీద వేస్తారు. మీరు అప్పటి నుంచి ఇంకా కొనసాగిస్తారు. ఓహో, అమ్మాయికి మన అమ్మాయికి కుజదోషం ఉంది, లేదా మా అబ్బాయికి కుజదోషం ఉంది, కాబట్టి కంపల్సరీగా కుజదోషం ఉన్నటువంటి వారినే కుజదోషం ఉన్నటువంటి వారితో ఇచ్చి పెళ్లి చేయాలి అనేసి గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే జ్యోతిష్యం మీరు పూర్తిగా నమ్మేశారు, దేవుళ్ళలాగా నమ్మారు, వాళ్ళు చెప్పింది అది. అలాంటి సందర్భంలో అది నిజమా కాదనేది పక్కన పెడదాం. అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మాంగల్య దోషము లేదా కుజదోషం అనేది ఎలాగ నిర్ణయించాలన్న విషయాన్ని చెప్తాను. ఇదే నిజం. అదేమిటంటే ఒక అమ్మాయి జాతకాన్ని తీసుకొని పరిశీలించేటప్పుడు నేను చెప్పిన పాయింట్లు ఉన్నాయా లేదో చూడండి. మొదటి లగ్నం ఏమిటో తెలుసుకోండి. మొదట మీరు ఎంతసేపు రాశిని పట్టుకొని ఏలాడుతుంటారు, మా రాశి ఇది, మా నక్షత్రం ఇది అని, దానివల్ల ఉపయోగం లేదు. అయితే లగ్నాన్ని బేస్ చేసుకుని చూడాలి. లగ్నంలో నుంచి ముఖ్యంగా రెండవ భావం అనేది మాంగల్య దోషాన్ని కలిగిస్తుంది. ఏంటండి అలా అంటున్నారే, మేమంతా ఎనిమిదవ భావాన్ని మాంగల్య దోషం అనుకుంటున్నామని, అదే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది కూడా. రెండవ భావము, లగ్నంలో రెండవ భావము అమ్మాయికి ఏం తెలియజేస్తుందంటే మెడ భాగాన్ని తెలియజేస్తుంది, అంటే గొంతు భాగాన్ని తెలియజేస్తుంది, నోరు. ఇది కూడా రెండవ భావంగా చెప్తుంది, ఎందుకంటే వాక్స్థానం అది. కాబట్టి మీరేం చేయాలంటే రెండవ భావాన్ని తీసుకుని ఆ భావానికి ఒక అధిపతి అనే గ్రహం ఉంటుంది. రెండవ భావాధిపతి 11వ స్థానంలో ఉన్నా, అంటే 11వ స్థానం అనేది తెలుసు కదా మీకు, లాభస్థానం అంటారు దీన్ని. అలాగే లాభస్థానం 11వ స్థానంలో ఉన్నా లేదా 11వ స్థానాధిపతి మీ లగ్నానికి రెండవ భావంలో కూర్చొని ఉన్నారా లేదా చూడండి. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది ఏమిటంటే ఇంతకుముందు చెప్పినట్లుగానే రెండవ భావానికి అధిపతి శనికి కనెక్ట్ అయినారా లేదా చూడండి, లేదా శని భావంలో ఉన్నారా లేదా చూడండి, శని దృష్టి పడుతుందా చూడండి. అలాగే రెండవ భావంలో శని భగవానుడు ఉంటే, బాగా అర్థం చేసుకోండి, కావాలంటే మళ్ళీ వీడియోని ఒకటి రెండు సార్లు ముందుకు వెనక్కి కానీ తిప్పినారంటే మీకు అర్థమైపోతుంది. రెండవ స్థానంలో శని ఉన్నా, రెండవ స్థానాధిపతితో శని ఉన్నా, లేదా శని భావంలో రెండవ స్థానాధిపతి కూర్చొని ఉన్నా, లేదా శని భగవాన్ యొక్క దృష్టి రెండవ స్థానం మీద పడినా, ఇన్ని విధాలుగా మీరు పరిశీలించాలి. వారికి మాంగల్య దోషము ఉంది అనేది చెప్పొచ్చు, నమ్మొచ్చు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మాంగల్యము ఎక్కడ కడతారండి, ఒక అమ్మాయికి అబ్బాయి పెళ్లి కొడుకు మెడలో కడతాడు. మాంగల్యం మెడలోనే వేలాడుతుంటుంది. మాంగల్య లక్ష్మి ఆమె మనకు ఐదవ తనాన్ని ఇచ్చేది అమ్మాయిలకైతే,
దాన్ని తీసుకుని నమస్కరించుకోవడం కుంకుమ పెట్టి ఇవన్నీ చేస్తుంటారు చాలా మంది సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబంలో వివాహం చేసుకున్నటువంటి బిడ్డలు కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే తీసేసి చక్కగా గిల్ట్ నెక్లెస్ వేసుకొని ఫ్యాషన్ గా ఉన్నటువంటి మ్యాచింగ్ ఆభరణాలు వేసుకొని వెళ్ళిపోవడము అంతవరకు అది ఆ మాంగళ్య మమ్మీ వారి ఇంట్లో ఉన్నటువంటి గోడ చీలకి ఎలాడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడున్న కల్చర్ లో సాధారణం అయిపోయింది. ఎవరు అడిగే వాళ్ళు లేరు ఎందుకంటే అందరూ కామన్ గా ఇప్పుడు కుటుంబంలో ఉండటం లేదు. ఇండివిజువల్ ఫ్యామిలీలు పెట్టేస్తున్నారు కాబట్టి ఇంకో భర్త గట్టిగా అడిగితే అతనికి పోవలేదు. ఇలాంటి పరిస్థితి కూడా కలుగుతాం. ఇట్ ఈస్ డజంట్ మ్యాటర్, మనకు అవసరం లేదు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ అమ్మాయికి ఈ రెండు విషయాలు కలిసినాయా, తర్వాత మూడో విషయానికి వెళ్తాం. ఆ అమ్మాయి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఎలాగ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడాలి, వాళ్ళు ధనవంతులా, వాళ్ళు ఇలాంటి వారు అలాంటి వారని కానీ నేను చెప్పటం లేదు. జాతక రీత్యా చూడాలి. అది ఎలాగంటే వారి కుటుంబంలో లేదు వారి వంశంలో కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ పొందినటువంటి నక్షత్రాలు అయినటువంటి నాలుగు నక్షత్రాల్లో తిరిగి తిరిగి పుడతా ఉన్నారా లేదా చూడాలి. కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ పొందినటువంటి నక్షత్రాలు ఏమిటంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కృత్తికా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, మూలా నక్షత్రము, రేవతి నక్షత్రాలు. ఈ నాలుగు నక్షత్రాలలో వారి బంధువులు కావచ్చు, వారి కుటుంబంలో ఎవరైనా కానీ పుడుతూ ఉన్నారా, తిరిగి తిరిగి పుడుతున్నారా అని చూడాలి. ఇది వంశ పారంపర్యంగా ఆ అమ్మాయికి ఇంతకుముందు నేను చెప్పిన రెండు రూల్స్ ఆమె జాతకంలో కలిసి ఉండాలి. అలాంటి సందర్భంలో ఆమెకి మాంగళ్య దోషం ఉంది అనేది నిర్ధారణ చేసుకోవాలి, కుజదోషం ఉంది అని నిర్ధారణ చేసుకోవాలి. అంతేగాని కుజుడు రెండవ స్థానంలో ఉన్నాడా, నాలుగవ స్థానంలో ఉన్నాడా, ఎనిమిదవ స్థానంలో ఉన్నాడా, ఏడవ స్థానంలో ఉన్నాడా, పన్నెండవ స్థానంలో ఉన్నాడా, అమ్మాయికి కుజదోషం అక్కడ పక్కన పెట్టండి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది మీకు తెలియజేయడానికి ఈ వీడియోని ప్రసరిస్తున్నాం, అంటే మీకు అందిస్తున్నాం. ఇది కుజదోషం కలిగినటువంటి అమ్మాయి. మాంగళ్య దోషము ఉంటుంది, త్వరగా విధవరాలు అవడానికి అవకాశాలు కలిగించే విధంగా అమ్మాయి జాతకం అనేది ఉందనేది నిర్ధారణ చేసుకోవాలి. అంతవరకు 100% మనము నిర్ధారణ అయినట్టే. సరే, ఒక అమ్మాయికి అబ్బాయి నుండి అలయన్స్ వస్తూ ఉన్నాయి. వరుడు ఎవరో ఒక జాతకాన్ని తెచ్చి ఇచ్చారు, అంటే వారి యొక్క తల్లిదండ్రుల ద్వారా. అప్పుడు అబ్బాయి జాతకంలో ఆయుష్ చూడాలి. వీరికి ఆయుష్ దోషం ఉందా అని చూసి, లేదా శని దోషం ఉందా అనేది చూడాలి. అలా చూడాలంటే అతని జాతకాన్ని ముందర పెట్టుకొని 1, 6, 8 స్థానాలని చూడాలి. 1 అనేది ఏమిటంటే లగ్నం, అందుకే లగ్నాన్ని నిర్ణయించుకోండి మొదట అని చెప్తుంటాను. చాలా మందికి తెలియదు లగ్నం అది కరెక్ట్ అండి ఈ సమయంలో పుట్టామని. ఒక్క నిమిషం మారినా కానీ ఆ లగ్నం పడినటువంటి నక్షత్ర పాదచారం మారిపోతే అబ్బాయి జాతకాన్ని అమ్మాయి జాతకంగాను, అమ్మాయి జాతకాన్ని అబ్బాయి జాతకంగాను చూస్తున్నారు జ్యోతిష్యులు. అదే నిజమని మీరు నమ్మేస్తున్నారు. అలా నమ్మి మీరు ఎక్స్పెక్టేషన్కి అక్కడ జరుగుతున్న దానికి సంబంధమే లేకపోతా ఉంది. ఇది మీరు అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు మాత్రమే చేయగలం. అది డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మాత్రమే చెప్పబడింది, మిగిలిన సాంప్రదాయ జ్యోతిష్యంలో చెప్పలేదు. అందుకని నా దగ్గరికి ఎవరైనా వచ్చినా కానీ నేను చేసేది మొదట వీరు అబ్బాయి జాతకాన్ని తెచ్చారో లేదా అమ్మాయి జాతకాన్ని తెచ్చారో అని మొదట పరిశీలన చేసిన తర్వాతే మళ్ళీ వారి వంశ పారంపర్యంగా ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పిన తర్వాత ఆ తర్వాత వారి యొక్క జాతక చార్ట్ అంటే D1 చార్ట్, లగ్న చార్ట్, నెటల్ చార్ట్లోకి వెళ్తాను. లేకపోతే ఇవన్నీ చేయడానికి కొద్ది సమయం పెట్టి క్రాస్ సెక్షన్ చేసి ఆ తర్వాత నేను అడిగిన దాన్ని కరెక్ట్ గా సమాధానం వారి దగ్గర నుండి వస్తేనే ముందుకెళ్తాం. ఇలాంటివి ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు 1, 6, 8 స్థానాల గురించి మనం మాట్లాడుతున్నాం అబ్బాయి జాతకంలో. అంటే లగ్నము, అలాగే 6వ స్థానం అంటే రణరుణ రోగ స్థానము, అలాగే 8వ స్థానం అంటే ఆయుష్ స్థానం, ఈ మూడింటి గురించి మాట్లాడుతున్నాం. 1వ స్థానాధిపతి అయినటువంటి గ్రహము, 6వ స్థానాధిపతి అయిన గ్రహము కలిసి 8వ స్థానంలో కూర్చొని ఉన్నా, లేదా 8వ స్థానాధిపతి అయిన గ్రహము, 6వ స్థానాధిపతి అయిన గ్రహము ఒకటిలో కూర్చో ఉన్నా, లేదా 1వ స్థానాధిపతి గ్రహము, 8వ స్థానాధిపతి గ్రహము 6లో కూర్చో ఉన్నా, ఈ మూడు ఆస్పెక్ట్ లో చూడాలి. లేదా ఆ యొక్క గ్రహాల యొక్క దృష్టి 1, 6, 8 ఇలాగా త్రికోణాల్లో ఉన్నా, వీటన్నింటినీ చూస్తే ఇతనికి అల్పాయుష్ ఉంది అనేది నిర్ధారణ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇతని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. కుటుంబం, వంశము ఏ నక్షత్రాల్లో పుడతా ఉందంటే శని యొక్క నక్షత్ర
కర్మరిజిష్ని పొందిన నక్షత్రాలైనటువంటి పునరుషు, ధనిష్ట, అలాగే స్వాతి నక్షత్రాలతో గాని కనెక్ట్ అయ్యి వారి వంశంలో రెండు తరాల వరకు అటువైపు గాని ఇటువైపు గాని వాళ్ళ అమ్మ దగ్గర అమ్మ ద్వారా గాని నాన్న ద్వారా గాని లేదా ఇతని ద్వారా గాని అమ్మకు సంబంధించినట్టు అమ్మ నాన్న వారికి సంబంధించినట్టు బంధువులు, అలాగే నాన్నకు సంబంధించిన అమ్మా నాన్న వాళ్ళకి సంబంధించిన బంధువులు, వాళ్ళతో పుట్టినటువంటి వారు వీరందరిని తీసుకుని వీరిలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా పునరుషు, స్వాతి, ధనిష్ట నక్షత్రాల్లో తిరిగి తిరిగి పుడతా ఉన్నారు అనుకోండి, లేదా ఆ జాతకుడే ఏదో ధనిష్ట నక్షత్రంలోనో పునరుషులోనో స్వాతిలోనో పుడతా అనుకుందాం, పుట్టాడు అనుకుందాం, అప్పుడు కంపల్సరీగా తనకి శని యొక్క కర్మ రిజిస్ట్రీ ఉన్నట్లు అక్కడికి ఒక పాయింట్ వచ్చింది. అలాగ ఉంటూ లగ్నము మరియు ఆయుష స్థానమైన 8వ స్థానము అంటే 1, 8 స్థానాలు బుధంతో కనెక్ట్ అవ్వాలి, బుధ భగవాన్తో కనెక్ట్ అవ్వాలి. ఎందుకు బుధ భగవాన్ ఇక్కడ తీసుకున్నామంటే బుధ భగవానుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ధనిష్ట నక్షత్రంలో పుట్టడం జరిగింది, అది అల్పాయుష్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క అంశాలన్నింటినీ పరిశీలించి 1, 8 బుధుని యొక్క కనెక్షన్ ఏమైనా ఉందా, ఆ స్థానాల మీదకి దృష్టి ఉందా, లేదా 8వ స్థానాధిపతి బుధుడు ఉన్నటువంటి బుధుని యొక్క స్వక్షేత్రంలో పడ్డాడా, ఇలాంటి విషయాలన్నింటి, లేదా లగ్నాధిపతి బుధుని చూస్తున్నాడా, ఇలాంటి అంశాలన్నింటిని తీసుకున్న తర్వాత కంపల్సరీగా ఆ యొక్క అబ్బాయికి శని కర్మ రిజిస్ట్రీ ఉంది, అల్పాయుష్ని కలిగిస్తుంది అని నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ ఇద్దరికి కూడా నేను పైన చెప్పినటువంటి కొంచెం దోషం ఉంది, మాంగళ్య దోషం ఉంది అమ్మాయికి, అబ్బాయికి కూడా ఇలాగే ఉంది అంటే వాళ్ళిద్దరికీ 1,00,000 రూపాయలు మీకు కట్నంగా ఇచ్చినా గానీ, లేదా కన్యాశుల్కంగా ఇస్తాము మేము పెళ్లి చేసుకుంటామన్నా గానీ ససేమిరా ఒప్పుకోకండి, చేయకూడదు, అలా చేస్తే ఇబ్బంది. ఇప్పుడు ఒక బిగుతుగా కట్టిపెట్టినటువంటి ఒక సన్నని దారం మీదకి పదునుగా ఉన్నటువంటి ఒక కత్తిని పెడితే ఏమవుతుందంటే టప్ అని తేగిపోతుంది. ఆ విధమైన పరిస్థితి రానీయకుండా చూసుకుంటే మంచిది. ఇది వివాహ పొంతనాలు చూసినప్పుడు రజ్జు పొంతనం కలిసిందా, యోని పొంతనం కలిసిందా, వైశ్యకరణం పొందడం కలిసిందా, లేదా ఇంకొక పొంతనం కలిసిందా, బాగుంటారా సెక్షువల్ గా వీరు బాగుంటారు, ఇవన్నీ చూడండి వద్దనిలే. కానీ వారికి ఎంతవరకు ఈ జీవితం కొనసాగుతుంది అనేది కూడా చూడాలి కదండి. కాబట్టి ఇలాంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అయితే దీని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి అనుభవజ్ఞుడైనటువంటి జ్యోతిషుల్ని కలవాలి. 10 రూపాయలు ఎక్కువైనా కానీ మీరు వెనకం చేయొద్దండి, ఎందుకంటే వివాహము అనేది 100 ఏళ్ల పంట అండి. అలాగే చాలా మంది మా దగ్గరికి ఇలాంటి విషయాల మీద వస్తుంటారు, వారు నేను అడుగుతుంటే ఎందుకమ్మా మీరు అలా చేశారంటే మాకు తెలియదండి, ఇలాగ 10 రూపాయలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, ఆయన తెలిసింది చెప్పాడు, మా ఇంట్లో వాళ్ళు నమ్మారు, మేము చేపించుకున్నాము అంటే అది కాదు. ఇక్కడ ఏమిటంటే ఆర్థిక ప్రమాణం కాదు మనకు కావాల్సింది, ఆయుష్ ప్రమాణం కావాలి. మనము ఏ విధంగా బతుకుతాం, ఎలాగుంటుంది జీవితం అనేదాన్ని క్షుణ్ణంగా తెలిసినట్టు వివాహం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సరే, ఇలాంటి విషయాల మీద మీకు మీ యొక్క జాతకాన్ని తీసుకుని ముందర పెట్టుకుని నేను చెప్పిన రూల్స్ని అప్లై చేసి చూడండి 100% లేకపోతే ఎవరికైనా కానీ ఇలాగ జరిగి ఉంటుంది మన సమాజంలో, లేదు బంధువుల్లో జరిగి ఉంటుంది, ఇలాంటి ఇబ్బంది కలిగి ఉంటుంది. వాళ్ళ జాతకాన్ని ముందర పెట్టుకుని, వాళ్ళ భర్త జాతకాన్ని ముందర పెట్టుకుని ఆల్రెడీ అయిపోయి ఉంటారు, ఇలాంటి పరిస్థితికి దారి తీస్తుంటుంది. అప్పుడు నేను చెప్పిన రూల్స్ 100కి 200% కలిసి ఉంటుందండి, ఇందులో ఎలాంటి తేడా లేదు, పరిశీలించండి. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను మీ గుణబ్రహ్మ సరస్వతి. మరి ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయినండి, అదేంటంటే మా యొక్క త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారు చాలా వరకు ఏం చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కటం లేదు. అలానే నోటిఫికేషన్ నొక్కకపోవడం వల్ల మేము పెట్టే వీడియోలు వెంటనే మీకు రాలేకపోతున్నాయి, అలాగే లైక్ చేస్తే ఇంకా త్వరగా మీకు వెంటనే వస్తాయి. అంటే మీకు కంపల్సరీగా వీడియో నచ్చుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు, నాకు మాత్రం గ్యారంటీగా తెలుసు. వెంటనే మీరు లైక్ చేయండి. ఇంకొక విషయం గురించి తెలుసుకోవాలి అంటే కామెంట్ కూడా పెట్టండి, సంతోషంగా ఉంటుంది మాకు, ఇంకొక వీడియోని చేయడానికి ఒక విధమైన ప్రోత్సాహం మాకు లభిస్తుందని నా ఉద్దేశము. ఉంటాను మీ గుణబ్రహ్మ సరస్వతి.